ప్రతి మనిషి జీవితంలో ఎవరో ఒకరి రాకతో వారి జీవితమే మారిపోతుంది. ఇక్కడ ప్రశాంతంగా ఆడుకుంటున్న వీరి జీవితాల్లోకి ఒక్కరంటే ఒక్క అమ్మాయి రావడం వల్ల వారి లైఫ్లో హ్యాపీనెస్ వచ్చిందో సంఖ్య నాకిపోయిందో మీరే ఈ సిరీస్లో ప్రత్యక్ష సాక్షిగా చూడండి. అరే ఈసారన్న మంచి బ్యాటింగ్ అయిపోయినా సరే డక్అట్ అయినా ఇజ్జత్ అంతా పోయింది. అమ్మతోడు మరి నువ్వెన్ని రన్లు తీసినవురా? నేను 3 రన్లు తీసిండ్రా. అమ్మ బాబాయ్! అరే మరి ముక్కుపైన 3 రన్లకే బిల్డప్ ఇత్తనవేందిరా? 3 రన్లు తీసిందా 30 రన్లు తీసిందా అని కాదు, నీలకైతే డక్అట్ కాలే. నువ్వు ముందు మంచిగా బౌలింగ్ అయ్యి. అబ్బా తోడు బ్యాట్ మస్తుందిరా, వీళ్ళు మంచి క్రికెట్ ఆడుతారు, నేను కూడా వీళ్ళతో ఆడతా. అబ్బా రే నేను కూడా మీతో క్రికెట్ ఆడతారా? చల్ ఆడులేదు ఏం లేదు, నువ్వు మా గ్యాంగ్ మేము ఆడిపించుకోవచ్చు. అరే బాలయ్యకుండా ముచ్చట పెడుతున్నావు ఏందిరా? అరే ఇడు మన గ్యాంగ్ లో ఆడతాడట, చల్ ఆడిపించుకో. అరే ఆడిపించుకోరా, ప్లీజ్ రా, ప్లీజ్ రా, చల్ ఆడిపించుకో. మీకు ఇట్లా కాదురా, మా అక్క అయితేనే కరెక్ట్. అమలక్క ఇంట్లో అంత బిల్డప్ ఇచ్చిన అమ్మాయి ఈమె, ఊర్లో సినిమా పిచ్చిదిగా పేరున్న ఈ అమ్మాయి ఇప్పుడు ఆ పసి పిల్లల జీవితాల్లోకి వెళ్ళబోతుంది. అమూలక్క అనే అరుపు వారి జీవితాల్లో ఎలా ప్రభావితం చేసిందో చూడండి. రిషిగా పేరుకేమో మహర్షిల మహేష్ బాబు పేరు పెట్టుకున్నావు, సూత్తానికేమో నిజాం సినిమాలో ఫస్ట్ హాఫ్లో మహేష్ బాబు లెక్కున్నావు. నా దోస్త్ అంటే ఎట్లుండాలరా, బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు లెక్కుండాలా? నీ ఏంకమ్మా నేను కింద పడ్డా అంటే నీ సినిమాలలో ఒకటి. అరే మనిషి అన్నాక కొంచెం కళాపోషణ ఉండాలరా, ప్రపంచాన్ని కళాత్మకంగా చూడాలి. ఏంది కళ కళాత్మకంగా? నీ కళలు పక్కకట్టి ఫస్ట్ వాళ్ళతో ఆడిపియు. ఇప్పుడు వాళ్ళతో ఆడాలి అంతేగా? అంతే. సరే అయితే నేను వాళ్ళతో ఏం చెప్పినా నువ్వు అవునవునా? అలా సరే సరే. ఏరా అబ్బాయిలు వాటుడు వాటినట్టుడు? ఈ మహేంద్రా నాన్ సిన్స్ లో మాట్లాడుతుంది. ఆమె అంతేరా సినిమా పిచ్చిదట, మా అక్క చెప్పింది. అవును ఆడిపించుకోనరా, మీరు బాల దూరం కూడా తీసుకొస్తాడు, మీకు ధూప్ అయితే నీళ్ళు ఇస్తాడు. అట్లనే మస్తు క్రికెట్ కూడా ఆడతాడు. ఏందక్క అట్లా చెప్పిండా మీ వాడు? బౌలింగ్ బ్యాటింగ్ మస్తు చేస్తాడుగా మా వాడు. అవునా అక్క, ఒకసారి పైకి చూడు. పైకి ఎందుకురా? అయ్యో ఏందక్క నువ్వు మస్తు సినిమాలు చూస్తావు అట కదా, లాస్ట్ బ్యాక్ చెప్పాను పైకి చూడాలని తెలియదా? అమ్మో వీళ్ళు నాకన్నా కంట్రీ కాళ్ళు ఎక్కున్నారే. చూసినావాక మొత్తం ఫేకింగ్ బౌలింగ్. ఫేకింగ్ అన్న సకాయత్రా అండ్ అన్ని వైద్యులే. అరే అవులే మంచి పెడతాను చెప్పినా వదరా. అరే అందరికి బౌలింగ్ వస్తాయేంది, ఆవిడ బ్యాటింగ్లో తోపు. ఏందక్క బ్యాటింగ్లో తోపా, మళ్ళొకసారి పైకి వీడు. నీ అవ్వడు ఎట్లా బ్యాటింగ్ చేసిండే? చూసిన అక్క మీ అన్ ఫీట్ లు గిట్లా అయితే ఎట్లా నేర్చుకోమంటావు? ముందే వచ్చేవారం టోర్నమెంట్ ఉంది అక్క. అరే మీకు తెలియదారా? ఏందక్క నీ ఫేవరెట్ బౌలర్ ఎవర్రా? బూమ్రా. ఫస్ట్ లో బూమ్రా కూడా మొత్తం పేకింగ్ చేస్తాడు, అన్ని వైడ్లు వేస్తాడు. అట్లనే పేకింగ్ చేసి వేసి యార్కర్లు నేర్చుకున్నారు. ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పిండు. ఏం చెప్పిండు అక్క? పేకింగ్ చేస్తాడు, యార్కర్లు వేస్తారని. అవునా అక్క? మరి నీ ఫేవరెట్ బ్యాట్స్మెన్ ఎవర్రా?
ఎంఎస్ ధోని అక్క. అరే చెప్పవేంద్రా మరి. ఎంఎస్ ధోని ఫస్ట్ లో మొత్తం వికెట్లు కొట్టుకొని అవుట్ అయ్యిండు. అమ్మా తోడు నిజమా అక్క. తర్వాత స్టార్ బ్యాట్స్మెన్ అయ్యిండు. అట్నే ఈడు కూడా మంచి క్రికెటర్ అవుతాడు. అరే అక్క నడిపించుకుంటాం కానీ క్రికెట్ గురించి ఇంత మంచి ఎట్లా తెలుసు అక్క? నాకు క్రికెట్ ఎట్లా తెలుసా? మీరు డియర్ కామ్రేడ్ సినిమా చూసిందా? చూసినాం. అది నా స్టోరీ. వెళ్ళి తెలుసు కదా. రష్మిక. అరే తమ్ముడు అది రష్మిక కాదురా. నేను నేనంటే నేను కాదు, నేను కూడా స్టేట్ ప్లేయర్ని. ఇక నా స్టోరీ నాలుగు సినిమా అయితే అంటే పోరగాలు బతకనని ఇచ్చేసి. ఫుల్ గ్రేట్ అక్క. అమ్రా గ్రేట్ రా అక్క. మాకు కూడా క్రికెట్ నేర్పిస్తావా? నీకు 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 మీ అందరికీ క్రికెట్ నేర్పిస్తా. మీ అందరినీ స్టార్ క్రికెటర్లు అని చేస్తా. కానీ అది ఒక కండిషన్. చెప్పక. మనందరం ఒక గ్యాంగ్ కావాలి. మన గ్యాంగ్ పేరు తోప్ గ్యాంగ్. తోప్ గ్యాంగ్కి నేనే లీడర్ ఉండాలి. సరే అక్క. సరే అక్క కాదురా, అమ్ములు తోప్ అమ్ములు అన్నారు. మన గ్యాంగ్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, అవి వినుండి. మన గ్యాంగ్కి నేనే లీడర్. మన గ్యాంగ్ లెవెల్ జాయిన్ కావాలన్నా నా పర్మిషన్ ఉండాలి. మీ ఇంట్లో మనం కొనుక్కోమని ఇచ్చినా, చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చినా అలా నాకు సగం ఇయ్యాలి. మన తోప్ గ్యాంగ్కి ఏ గ్యాంగ్ పోటు రావద్దు, వచ్చినా మనమే గెలవాలా. ఓకే తోప్ గ్యాంగ్ మెంబర్స్. రే అక్క అని చెప్పిన కదరా. సరే తోప్ అమ్ములు. వెరీ గుడ్, రండి గో తోప్ గ్యాంగ్. ఇదండి తోప్ గ్యాంగ్ సిరీస్లోని ఫస్ట్ వీడియో. ఏంటి ఇప్పటి వరకు ఆర్జీవీ టైప్లో ఇంట్రో ఇచ్చి ఇప్పుడు మామూలు అయ్యాడనుకుంటున్నారా? ఇదేమన్నా ఒరిజినల్ అయినా కామెడీ సిరీస్కి అంత అవసరమా? చెప్పండి. ఏదో ఫస్ట్ వీడియో కానీ బిల్డప్ ఇచ్చిన ఈ సిరీస్లో నెక్స్ట్ వీడియోస్ ఇంకా కామెడీగా ఉండబోతున్నాయి. తోప్ గ్యాంగ్ చాలా దారుణాలు చేయబోతున్నారు, అవన్నీ మీరు మిస్ అవ్వద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ గంటను కొట్టేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి.